హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న టాపిక్ టీనేజ్ అండ్ ప్రెగ్నెన్సీ. టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ ఏజ్ గ్రూప్ కంటే తక్కువ ఏజ్ గ్రూప్లో వచ్చే ప్రెగ్నెన్సీని టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే సహజంగా కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్గా గుడ్ ప్రెగ్నెన్సీ ఉండే ఏజ్ గ్రూప్ వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండేది సరైన ఏజ్ గ్రూప్. సో ఈ గర్భం దాల్చే వయసు కంటే తక్కువగా ఉన్నప్పుడు, అంటే పూర్తిగా శరీరం అంటూ ఎదగకంటే ముందు, ఎదుగుదల లేకంటే ముందు ప్రెగ్నెన్సీ ఉన్నట్టయితే దాన్ని టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటారు. మహిళ ఎదగక పూర్తిగా గర్భసంచి పనితనం అనేది పూర్తిగా వచ్చి ఓవ్యులేషన్, అండం విడుదలయ్యే ప్రక్రియ కానీ అన్ని క్వాలిటీ మంచిగా ఉండే దానికంటే మొదలే ప్రెగ్నెన్సీ కనుక గర్భం కనుక దాల్చినట్టయితే వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అండ్ తన శరీరం డెవలప్ అవ్వకముందు మహిళ కనుక గర్భం దాల్చినట్టయితే తన శరీరం సహకరించకపోవడం ఒక ప్రాబ్లం అయితే తల్లికి కానీ బిడ్డకి కానీ ఆరోగ్యపరంగా మంచిగా ఉండే అవకాశాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. కాబట్టి సో ఇవి టీనేజ్ ప్రెగ్నెన్సీ జరగకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మన సమాజంలో అవగాహన అనేది పెరగాలి. ఎర్లీగా ప్రెగ్నెన్సీ రావడానికి మొదటి కారణం తొందరగా పెళ్లి చేయడం. అంటే మహిళ 18 సంవత్సరాలు, ఒక అమ్మాయి 18 సంవత్సరాలు, మెజారిటీ అనేది మేజర్ అనేది జరగక ముందే కనుక ప్రెగ్నెన్సీ జరిగితే తెలియకుండానే వాళ్లకు అవగాహన అనేది గర్భం దాల్చాల్సిన టైం అనేది తెలీదు, కొంచెం వాళ్ళకి అవగాహన లోపం ఉండడం వల్ల తొందరగా ప్రెగ్నెన్సీ జరగడం అంటూ, అంటే 20 సంవత్సరాలు దాటకుందే ప్రెగ్నెన్సీ అంటూ నిలబడినట్టయితే వాళ్ళల్లో ఉండే రక్తహీనత కానివ్వండి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ అవగాహన లేకపోవడం వల్ల అండం విడుదలయ్యే టైం కానీ సరిగ్గా ఉండకపోవడం, క్వాలిటీ పనితనం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి ఎలాంటివి ఇబ్బందులు రావచ్చు అని చాలామంది ఇప్పుడు టీనేజ్ ప్రెగ్నెన్సీ తెలియకుండా చేసేసాం మేడం అని అంటారు కొంతమంది. మా అమ్మాయి కనుక 18 నుంచి 20 సంవత్సరాలలోపు ప్రెగ్నెన్సీ తొందరగా అయిపోయింది కదా మేడం, అమ్మాయి బరువు ఎక్కువగా లేదు, ఇలాంటి టైంలో గర్భం కనుక దాల్చినట్టయితే తల్లికి కానీ బిడ్డకి కానీ ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి అని తెలుసుకోవాలని కొంతమంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, బిడ్డ సరిగ్గా ఎదగాలి అంటే మొదట తల్లి ఆరోగ్యంగా ఉండాలి. తల్లి ఆరోగ్యంగా ఉండాలి అంటే తనలో రక్తహీనతతో పాటు తన ఎదుగుదల కానీ శరీరంలో అవయవాల మార్పులు అనేది పూర్తిగా జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీ అంటూ నిలబడితే ఏ రకమైన ఇబ్బందులు రావు. రక్తహీనత లోపం అనేది మోస్ట్ కామన్. మన ఇండియాలో రూరల్ ఏరియాస్లో చాలా ఎక్కువగా రక్తహీనత అనేది పరీక్షలు చేయించుకోలేక అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అనీమియాతో ప్రెగ్నెన్సీలోనే, ఎర్లీ ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే 10 లోపే హిమోగ్లోబిన్ శాతం అనేది ఉండడం జరుగుతుంది. సో వీళ్ళు కనుక ప్రెగ్నెన్సీ గర్భం అనీమియా స్టేట్లో ప్రెగ్నెన్సీ కనుక దాల్చినట్టయితే బిడ్డకి కూడా రక్తహీనత అంటూ ఏర్పడుతుంది, దానితో పాటుగా బిడ్డ ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు, దానితో పాటుగా వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ మోస్ట్ కామన్ 7 నెలల తర్వాత వచ్చేసి బిడ్డ స్మాల్ ఫర్ జెస్టేషనల్ ఏజ్, చిన్న బేబీ కానీ బరువు ఎదగలేకపోవడం, డెలివరీ అయ్యే టైం కదా తక్కువ బరువుతో కూడిన బిడ్డ పుట్టడము, ఆ బిడ్డ ఎదుగుదలలో కొంచెం తేడాలు రావడము, అంటే ఎదిగినప్పుడు సరైన మైల్ స్టోన్స్ సరైన టైంలో మెడల్ నిల్చోకపోవడము కానీ ఎదుగుదల అనేది కొంచెం స్లోగా ఉంటుంది. సో ఇలా స్లోగా ఉన్నప్పుడు బిడ్డకి గ్రోత్ పారామీటర్స్ కూడా, గ్రోత్లో కూడా డెలివరీ తర్వాత కూడా గ్రోత్ పారామీటర్స్ సంవత్సర కాలం పాటు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా తగ్గించడానికి ఒక సరైన పద్ధతిలో ప్రెగ్నెన్సీ గర్భం దాల్చడానికి కావలసిన శరీరంలో శక్తిని ఇవన్నీ పెంచుకున్న తర్వాత గర్భం దాల్చినట్టయితే ఏ రకమైన ఇబ్బందులు తల్లికి కానీ బిడ్డకు కానీ జరగవు. ఒకవేళ టీనేజ్ ప్రెగ్నెన్సీ కనుక జరిగినట్టయితే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏమి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి రావచ్చు అంటే, సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఒకటి నేను ఇందాక చెప్పినట్లుగా అనీమియా, రక్తహీనత ఒకటైతే ప్రీటర్మ్ డెలివరీ అంటే తొందరగా డెలివరీ, నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, బర్త్ వెయిట్ తక్కువతో పుట్టే అవకాశాలు ఉంటాయి, గ్రోత్ సరిగ్గా లేకపోవడం, గ్రోత్ రెస్ట్రిక్షన్, బిడ్డ సరిగ్గా పూర్తిగా ఎదగలేక ముందే ఎదగకపోవడం కానీ బిడ్డకి రక్త ప్రసరణ అబార్షన్ రేట్ అంట, ఈ అబార్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉండడము, దానితో పాటుగా వాళ్ళల్లో వచ్చేసి థైరాయిడ్ డిజార్డర్స్ కానీ బీపీ డెవలప్ అయ్యే అవకాశాలు కానీ ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ రిలేటెడ్
అంటే డయాబెటీస్ రిలేటెడ్ హై షుగర్ లెవెల్స్ ఉన్న ఉండే అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానితో పాటుగా హైపర్టెన్షన్ డెవలప్ అయ్యి అంటే రెసిస్టెన్స్ తల్లికి బిడ్డకి సరిగ్గా ఎదుగుదల లేకపోవడం వల్ల ఈ హైపర్టెన్షన్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ అన్నింటినీ కరెక్ట్ చేయాలి అంటే కొంతవరకు సరైన ఏజ్ గ్రూప్ అవగాహనతో పాటు సరైన ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళల్లో వాళ్ళ శరీరంలో ఫిట్నెస్ అంటూ ఉందా, ఆరోగ్యకరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ కానీ లేదా షుగర్ లెవెల్స్ కానివ్వండి, వాళ్ళలో ఆటోఇమ్యూన్ అంటే మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ జరగడం కానీ, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులకు సంబంధించింది కానీ, హార్ట్కి సంబంధించింది కానీ, ఎవ్రీథింగ్ తన మహిళ సరైనగా పద్ధతిలో ప్రతి సిస్టమ్ పనిచేస్తుందా అనేది అవగాహన తెలుసుకున్నట్టయితే కొంచెం టీనేజ్ ప్రెగ్నెన్సీ కూడా హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి పోస్ట్ నేటల్ డిప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది టీనేజ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సో ఇవన్నీ ఓవర్కమ్ అవ్వడానికి ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేస్తే అంటే 20 సంవత్సరాల లోపు ప్రెగ్నెన్సీని కలగకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే టీనేజ్ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ ఆపగలుగుతాం. ఈ కాంప్లికేషన్స్ వల్ల బిడ్డకి తల్లికి బిడ్డకి ఇద్దరూ క్షేమంగా ఉండి 20 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ నిలబడినట్టయితే ఏ ఇబ్బందికరమైన సమస్యలు కూడా తల్లికి బిడ్డకి తక్కువ శాతంలో ఉంటాయి. సో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ అవగాహన మీకు వచ్చినట్టయితే ఎర్లీ మ్యారేజ్ కానీ ఇవి చేయకుండా కొంతవరకు మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకు వివాహాలు తొందరగా జరిపించకూడదు, సరైన టైంలో 20 సంవత్సరాలు దాటక ముందే వివాహం జరిపించినట్టయితే, మ్యారేజెస్ అంటూ జరిపించినట్టయితే ఏమేమి ఆ మహిళకి కావాల్సిన శక్తి కానీ ఫ్యూచర్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వచ్చు అనేది కూడా మీకు అర్థమైతే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తున్నానండి. ఐ థింక్ మీకు ఇది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.